ఒకప్పుడు మనుషులకి ఫ్రీడమ్ పెళ్ళేంతవరకు ఉండేది, కానీ ఇప్పుడు ఫ్రీడమ్ వాళ్ళ లవ్లో పడేంతవరకు మాత్రమే ఉంటుంది. వన్స్ లవ్లో పడిపోయారా, వాళ్ళని పైకి తీసుకొని రావడానికి ఎటువంటి లైఫ్ జాకెట్స్ ఉండవు. లవ్ రిలేషన్షిప్ అనేది టైటానిక్ లాంటిది. చూడ్డానికి పెద్దగా అందంగా కనపడినా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ప్లేస్లో మునిగిపోక తప్పదు. అశోక్, సంతోషి, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా, కమ్ ఇన్, కూర్చోండి. హాయ్ సార్, ఐమ్ సంతోషి. సారీ. హా మ్యామ్, మై నేమ్ ఇస్ అశోక్ మ్యామ్. చెప్పండి. యాక్చువల్లీ అది ప్రజల్లో భయం ఎక్కువగాను దేశంలో కోవిడ్ కేసెస్ తక్కువగాను ఉన్న టైం. వాట్? యా. ఇంత డీటెయిలింగ్ గా ఎందుకు చెప్తున్నారు? మీరే కదా డాక్టర్ చెప్పమన్నారు. నేను చెప్పమంది మీ ప్రాబ్లం ఏంటని, మీ లైఫ్ స్టోరీ ఏంటని కాదు. సారీ సార్, చెప్తాను. వన్ మినిట్. ఇప్పుడు చెప్పు. నా ప్రాబ్లం. నా ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, చెప్తేనే కదా వి ట్రై టు సాల్వ్ ఇట్. సంతోషి. అశోక్ అతనే నా ప్రాబ్లం సార్. అశోక్ ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. నా బాయ్ ఫ్రెండ్ సార్. ఓకే, ఏంటి మీకు మీ బాయ్ ఫ్రెండ్ కు ప్రాబ్లం? చాలా కోపం వస్తుంది, అసలు తన మీద నమ్మకం ఉండట్లేదు. తన మీద అరవాలనిపిస్తుంది, తనతో కొట్లాడాలనిపిస్తుంది. తనతో నా లైఫ్ ఇమాజిన్ చేసుకుంటేనే భయమేస్తుంది సార్. తన వల్ల నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బాగాలేవు. ప్రతిదాంట్లో గొడవ పడుతుంది మ్యామ్. ఇంటికి లేట్గా రావద్దంటుంది, వీకెండ్స్తో తాగొద్దంటుంది. నా వర్క్ నేను చేసుకునేవట్లేదు మ్యామ్. ఇలా వర్క్ మీద ఫోకస్ లేక, ఇంట్లో పీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నా మ్యామ్. ఓకే, మీకు ఎలాంటి విషయాల్లో తనంటే కోపం వస్తుంది? ఒక్కటేంటి సార్, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సంతో అది ప్లీజ్ స్టాప్ ఇట్ అశోక్. నేను మార్నింగే చెప్పాను కదా డాడీ వాళ్ళు వస్తున్నారు, వెళ్ళి పిక్ చేసుకోని. అలా ఎలా మర్చిపోతా వాళ్ళని? అయినా నీకు మా పేరెంట్స్ కి పిక్ చేసుకోవడం కంటే ఇంపార్టెంట్ వర్క్ ఇంకేముంది చెప్పు. అంత ఇష్టం లేనోడివి, నాకు వేరే వర్క్ ఉంది, నేను వెళ్ళలేను అని చెప్పుంటే నేను వేరే ఆప్షన్ చూసుకునేదాన్ని కదా. అది కాదు సంతో. ఏది కాదు ఆ చెప్పు, ఏది కాదు. ప్రతి దాంట్లో ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే పనికిరాదు చెప్తున్నాను. ఒకసారి నేను చెప్పేది వింటావా? ఫస్ట్ నేను చెప్పేది నువ్వు విను, అర్థమైందా? అంత చాత కాదు అన్నప్పుడు నాకు ముందే చెప్పొచ్చు కదా. ఇప్పటి నుంచైనా కొంచెం ఫేర్గా ఉండు ఆశు. ఛా, ఒక 4 రోజులు నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే బెటర్. బెటర్ అంటుంది ఏంటి మ్యామ్? అసలు తనకి నేను ఎలా కనపడుతున్నాను? ఫస్ట్ నేను చెప్పేది వినిపించుకోవాలి కదా. ప్రతి ఆర్గ్యుమెంట్లో తనే గెలవాలనుకుంటుంది. అసలు ఆపోజిట్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలి కదా మేడం. మరి నువ్వెందుకు వెళ్ళలేదు ఆ రోజు? తను కాల్ చేసే 5 మినిట్స్ ముందే మా మేనేజర్ కాల్ చేశాడు మేడం. నా పర్మిషన్ లేకుండా ఎవరో కోడ్ ఎంటర్ చేశారంట. దాన్ని సాల్వ్ చేయడానికి 8 అవర్స్ టైం పట్టింది. అంతలోపు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ ఒక్క మాటనే కాదు మేడం, ప్రతి దాంట్లో కూడా నేను చెప్పింది వినిపించుకోదు. ఎందుకు వినాలి సార్? మీరే చెప్పండి. తను ఏమైనా మంచి పని చేశాడా వినడానికి? ఇచ్చిన ఒక పని కూడా సరిగ్గా చేయలేదు. అయినా నేను మీకు చెప్పింది ఒకటే ఇన్సిడెంట్, ఇంకా చాలా ఉన్నాయి. నేను మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. Please call back.
ప్రతి అబ్బాయికి తనని అర్థం చేసుకునే అమ్మాయి కావాలి బట్ మా ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అరే కనీసం సపోర్ట్ కూడా లేకపోతే ఇంకెందుకు సర్ హో ఇక్కడ ఉన్నావా నేను హాల్ అంతా వెతుకుతున్నా ఐ యామ్ సో సారీ సంతు యాక్చువల్లీ మామకి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్ లో జాయిన్ చేశారు ఇంకా నేను ఆ టెన్షన్ లో ఉండే కనీసం కాల్ లిఫ్ట్ చేసి చెప్పలేనంత బిజీగా ఉన్నారా సూపర్ సర్ అయినా నా కోపం వచ్చింది నువ్వు కాల్ లిఫ్ట్ చేయనందు కాదాషు కనీసం కాల్ లిఫ్ట్ చేసి నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను అని చెప్పలేనంతగా ఇరిటేట్ చేస్తున్నానా నేను అది కాదే అర్థం చేసుకో అటు పక్క వర్క్ ఇటు బాబాయ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు నేను టెన్షన్ లో ఉండే వై యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ నాకు కోపం వస్తుంది ఒక నాలుగు రోజులు నువ్వు నాతో మాట్లాడకపోతే బెటర్ ఏంటి మేడం ఏది మాట్లాడినా సరే నాలుగు రోజులు మాట్లాడకపోతే బెటర్ అంటది బొంగులోది అసలు నాకు లైఫ్ లాంగ్ మాట్లాడకపోతే బెటర్ అనిపిస్తుంది మేడం సారీ మేడం అసలు ఈ రెండు విషయాలు కాదు సార్ ఇంకొకటి ఉంది ఏంటి సార్ నిన్న నైట్ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు అలాంటిది ఇవాళ తమరే కాల్ చేశారంటే పక్కా ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది సర్లే గానీ పవన్ ఎవడు పవనా ఏ పవన్ డోంట్ యాక్ట్ స్మార్ట్ నువ్వు నిజంగా ఏ పవన్ గురించి మాట్లాడుతున్నావో నాకు తెలీదు సరే చెప్తా విను ఇన్స్టాలో నేను ఒకరు ఫాలో అవుతున్నాడు నువ్వు వాడిని ఫాలో బ్యాక్ కూడా అవుతున్నావు కదా నేను మాట్లాడేది ఆ పవన్ గురించి తనా హీస్ జస్ట్ ఇన్ ఆఫీస్ కలీగ్ జస్ట్ ఆఫీస్ కొలీగ్ అయితే నువ్వు పెట్టే ప్రతి పోస్ట్ కి లైక్ ఎందుకు కొడుతున్నాడు కమెంట్ ఎందుకు పెడుతున్నాడు అరే తను లైక్ ఎందుకు కొడుతున్నాడు నాకేం తెలుసు ఆశు నేనేమైనా ఆస్ట్రాలజర్నా చెప్పు అయినా నువ్వు ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా మీ ఆఫీస్ లో ఏం జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు ప్రతి ఒక్క విషయం తెలుసు అవునా అయితే ఓకే నువ్వు అనుకుంటున్నంత పెద్ద మ్యాటర్ అక్కడేం జరగలేదు ఏమీ జరగకపోతే వాడు నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నాడు నిన్ను ఫ్లర్ట్ ఎందుకు చేస్తున్నాడు అరే ఆశు అలా అయితే ఆఫీస్ లో సగం మంది అబ్బాయిలు నాతో ఫ్లర్ట్ చేస్తారు అలా అని చెప్పి నేను వాళ్ళని అవాయిడ్ చేస్తే వాళ్ళతో నా వర్క్స్ అవ్వవు కదా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడమే నా వర్క్ అయినా ఒక ఆడపిల్లల బతకడం అంత ఈజీ కాదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఏంటి అర్థం చేసుకుంది బొంగు ప్లీజ్ స్టాప్ ఇట్ అశోక్ అసలు ఏంటి నీ ప్రాబ్లం అసలు తన ఆఫీస్ కొలీగ్ అంటే నమ్మవా నువ్వు మాత్రం మీ కజిన్ ఎవరితోనో కౌగిలించుకుని ఫోటో దిగి అప్లోడ్ చేసినప్పుడు నేను ఏమన్నా అన్నానా నువ్వు టాపిక్ మార్చక అర్థమైందా టాపిక్ నేను మార్చట్లేదు నువ్వు మారుస్తున్నావు ఆ ఫోటో కజిన్ అనగానే టాపిక్ నువ్వు మార్చావు నేను కాదు నువ్వు పర్సనల్ అటాక్ ఎందుకు చేస్తున్నావు ఓహో నువ్వు చేసినప్పుడు పర్సనల్ అటాక్ కాదు కానీ నేను చేస్తే పర్సనల్ అటాక్ అయిందా ఏ స్టాప్ ఇట్ సంతు వాడు ఎవడో గురించి నన్ను అనుమానిస్తున్నావు కదా వెళ్ళి వాడుతున్నావు నేను అడిగింది చెప్పదు మేడం తన కవర్ చేసుకోవడానికి అలాంటి బ్లేమ్ ఒకటి నా మీద రివర్స్ చేస్తుంది ఏ ఆపవయ్యా అసలేముంది మీ ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ఇష్టం తప్ప నీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవట్లేదని నువ్వెలా అనుకుంటున్నావో నువ్వు కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవట్లేదు కదా నీకు తెలుసు నువ్వెందుకు వెళ్ళలేదు అని ఎందుకు తను అలా బిహేవ్ చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించావా ఏమో వాళ్ళ పేరెంట్స్ సిటీకి కొత్త క్యాబ్ బుక్ చేసుకోవడం రాదు రూట్స్ తెలీదు ఇంటికి రావడానికి ఇబ్బంది పడతారని అలా చెప్పుండొచ్చేమో అశోక్ నీకు సపోర్ట్ ఇవ్వలేదని ఇంతకాలం నువ్వు బాధపడ్డావు కదా ఎప్పుడు అనిపించలేదా తన ఆఫీస్ టైంలో బిజీగా ఉన్నప్పుడు నువ్వు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నా అని అయినా ఎప్పుడు నీ పర్స్పెక్టివేనా సంతోషి తనకుండదా తను నీకు సపోర్ట్గా ఉండాలని ఈ టైంలో జస్ట్ ఇమాజిన్ ఇంతకాలం మీ రిలేషన్లో తను ఎప్పుడు నీకు సపోర్ట్ లేడా ఉండాలని కూడా అసలు నాకు అర్థం కాక అడుగుతా ఒక అమ్మాయి ఎంతమందితో ఫైట్ చేస్తూ సొసైటీలో జాబ్ చేస్తుందో తెలుసా ఇలా ఇష్టం లేని ప్రతి ఒక్కళ్ళని ఎదిరించుకుంటూ పోతే ఇంకా ఆడవాళ్ళు వంటిల్కే పరిమితం అవుతారుగా అయినా ఆఫీస్ అన్నాక 100 మంది చూస్తారు ఏ నీకు ఆఫీస్ ఎన్వైరన్మెంట్ గురించి తెలీదా తను ఇది చేసింది తను అది చేసింది తను ఇది తను అది వై యు ఆర్ సెపరేటింగ్ మీరిద్దరూ ఒకటే కదా మీరు అలానే ఉండాలనుకున్నారు కదా సి అశోక్ విడిపోవడానికి 100,000 కారణాలు ఉండొచ్చు కానీ కలిసి ఉండడానికి ఒక్క కారణం చాలు నువ్వు ప్రేమిస్తున్న మాట నిజం కానీ ప్రేమని చూపిస్తున్నావు అన్న మాట అబద్ధం అరే చూపిస్తే అర్థమయ్యేది ప్రేమ అయితే అది ప్రేమ ఎలా అవుతుంది సార్ నిజమైన ప్రేమ చూపించకపోయినా అర్థమవుతుంది కానీ టైం పడుతుంది అంతే చూడు సంతోషి ఇంత జరిగిన తర్వాత నువ్వు తనకి బ్రేకప్ చెప్పుండొచ్చు కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే నీకు తనతో ఉండాలని ఉంది అదే తనతో చెప్పు
పెద్ద పెద్ద యుద్ధాలన్నీ జరగడానికి కారణాలు చాలా చిన్నవే ఉంటాయి. దాని పరిష్కారాలు చిన్నవే ఉంటాయి. మనమే పెద్దవి చేసుకుంటాం. బ్రేకప్ అయిన 2 డేస్ లోనే ఇంకొకరితో రిలేషన్‌షిప్ కి వెళ్ళే రోజులు ఇవి. అలాంటిది ఈ రిలేషన్ కాపాడుకోవడం కోసం ను నాతో ఇంత సేపు డిస్కస్ చేసావు చూడు. దట్స్ ట్రూ లవ్. నాతో ఇంత సేపు మాట్లాడా అదే తనతో 2 మినిట్స్ పీస్ఫుల్ గా ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అసలు నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. విడిపోవడానికి కారణాలు కావాలి కానీ కలిసి ఉండడానికి ఎఫర్ట్ పెట్టాలనే ఆలోచన ఉంటే చాలు. దట్స్ ఇట్ అశోక్. థాంక్యూ సో మచ్ మ్యామ్. సంతోషి సంతోషి ఏమైంది? ఏం లేదు సార్. థాంక్యూ సార్. ఓకే మా ఐమ్ సో సారీ సంతు. యాక్చువల్లీ నేనే సారీ అశోక్. లేదు లేదు, యాక్చువల్లీ నేనే సారీ చెప్పాలి. నేనే నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. గాలికి తిరిగే నన్ను ఏ జాబు క్వాలిఫికేషన్ లేకపోయినా సరే నాకు జాబ్ ఇప్పించావు. సొసైటీలో నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చావు. ఐఎమ్ సో సారీ సంతు. నా ఎంబీఏ తర్వాత అనుకుంటా ఇంట్లో నాకు ఎక్కడ పెళ్లి చేసేస్తారేమో అన్న భయంతో బతుకుతున్న నాకు లైఫ్ మీద ఒక హోప్ ఇచ్చావు. నా లో టైమ్స్లో నా వెనకాలే ఉండి నన్ను ముందుకు పుష్ చేశావు. అసలు ఇదంతా కరెక్టో కాదో కూడా నాకు తెలీదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. ఐ లవ్ యూ టు సంతు. హలో మేడం. ప్రేమ సముద్రం రెండో ఒకటి. అది అందంగానూ ఉంటుంది, భయంగానూ ఉంటుంది. దాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు అనేది ఇంపార్టెంట్. లవ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ యూ విల్ లూజ్ ఇట్.